खम्मंलो फारेस्ट आफीसर का पनिचेस्तुन्न बी प्रवीण जीवितंलो एंतो उन्नत स्थायिकि चेरुकोनी अनेक मंदिकि स्फूर्तिदायकंगा निलुस्तुन्नारु। जीवितंलो एदैना साधिंचालन्न आशयंतो चुरुकुगा चदुवुकुंटू ईएफ्एस साधिंचारु। चिन्न वयसुलोने जिल्ला स्थायि अधिकारिगा बाध्यतलु चेपट्टारु। प्रवीण नेल्लूरु जिल्लालो ओक साधारण कुटुंबंलो जन्मिंचिन चिन्नतनं नुंची विद्यलो राणिस्तू वच्चारु। తల్లిదండ్రుల నర్సయ్య పద్మావతి ప్రోత్సాహంతో జవహర్ నవోదయ పాఠశాలలో చేరిన ప్రవీణ అంచెలంచెలుగా విద్యను అభ్యసిస్తూ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు। తండ్రి ఒకటి సంపాదనతోనే కుటుంబమంతా గడుస్తున్న పరిస్థితుల్లో ప్రవీణ కూడా చిరు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాడోడుగా ఉన్నారు। తర్వాత పట్టుదలతో ఎదుగుతూ అటవీ శాఖలో ఉద్యోగం పొంది రెండేళ్ల పాటు డెహ్రాడూన్లో శిక్షణ తీసుకున్నారు। గతంలో డిఎఫ్ఓలుగా కేవలం పురుషులు మాత్రమే ఉండేవాళ్ళని 2007వ సంవత్సరం నుంచి తమ బ్యాచ్లోనే మొదటిసారిగా డిఎఫ్ఓలుగా మహిళలకు అవకాశం లభించిందని చెప్పారు। చిన్న వయసులోనే జిల్లా స్థాయి అధికారిగా బాధ్యతలు చేపట్టారు। ఓకే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కూడా ఇంత బాగుంటదా? సో ఏమంటే నేను కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎప్పటికైనా సాధించాలి అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను। ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసి తర్వాత అరౌండ్ 1 ఇయర్ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా గుంటూరు జిల్లాలో మాచర్ల దగ్గర వర్క్ చేశాను। దాని తర్వాత నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకుంటూనే అదే విధంగా సేమ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ కి సెలెక్ట్ అయ్యి అగైన్ ఐ వెంట్ డెహ్రాడూన్ డెహ్రాడూన్ కి వెళ్లి కానీ నా ఎయిమ్ మాత్రం ఐఎఫ్ఎస్। సో నేను డెహ్రాడూన్ కి వెళ్ళేసి అక్కడ ట్రైనింగ్ చేస్తుంటేనే చేస్తుంటూ చదువుకుంటూ 2010 లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది। అప్పుడు నేను సక్సెస్ కాలేకపోయాను। దాని తర్వాత 2011 లో మా హస్బెండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యి ఏపీ క్యాడర్ సాధించడం జరిగింది। అతని సెలక్షన్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది। దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఆ స్థితి వరకు రావడానికి నా తల్లిదండ్రులు నన్ను ఎట్లా వెన్నంటి ప్రోత్సహించారో అక్క చెల్లెలు నన్ను ఎట్లా ప్రోత్సహించారో నా జీవితంలోకి ప్రవేశించినటువంటి నా